గుడ్ ఆఫ్టర్నూన్, స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ మార్నింగ్ నుంచి ఒక రేంజ్ బౌండ్ గా కొంత నెగిటివ్ బయాస్ తో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ నిఫ్టీ ప్రస్తుతం 10,800 సమీపంలో ట్రేడ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. అలాగే నిఫ్టీ నెక్స్ట్ 50 ఈ మధ్య ఎక్కువగా నెక్స్ట్ 50 మీద ఎక్కువ మంది దృష్టి పెడుతున్న నేపథ్యంలో నెక్స్ట్ 50 గురించి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ 50 -0.5%, అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా -0.5% నష్టాలతో ట్రేడ్ అవుతుంది. ఇవాళ ఫార్మాలో కూడా మనం నష్టాలు చూస్తున్నాం, చాలా సెషన్స్ గ్యాప్ తర్వాత ఐటీలో నష్టాలు చూస్తున్నాం. సో ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ ఎక్సెప్టింగ్ 1 or 2 సెక్టర్స్ లైక్ ఇన్ఫ్రా లాంటివి, 1 or 2 ఆటో స్టాక్స్, ఇలా కొంత మనకు ఎక్సెప్షన్స్ కనిపిస్తున్నాయి. వేదాంత టాప్ లూజర్ అమంగ్ ది నిఫ్టీ స్టాక్స్, 2.5% నష్టపోయింది. మెటల్ ప్యాక్ నష్టాలతో ఉంది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ ఇవాళ ఇండెక్స్ మద్దతుగా నిలుస్తున్న స్టాక్స్లో ప్రథమ స్థాయిలో ఉంది, ప్రథమ స్థానంలో ఉంది, 3% పెరిగింది. చందాకు వచ్చే స్థానంలో ఒక ఇంటర్మ్ సీఈఓ రాబోతున్నారు బ్యాంక్కి అన్న వార్తలతో ఐసిఐసిఐ బ్యాంక్లో మనం కొంత లాభాలు అనేది చూస్తూ ఉన్నాం. అదర్వైజ్ నిఫ్టీ స్టాక్స్లో మనకు ఫార్మా ఇవాళ కొంత సెల్లింగ్ గమనిస్తాం. లూపిన్ 1.8% నష్టపోయింది. అట్ ది సేమ్ టైం పిరమల్ ఎంటర్ప్రైజెస్ మనకు కొంత లాభాలతో ట్రేడ్ అవుతోంది. అలాగే ఫార్మాలో మనం పదే పదే అనుకుంటుంది వాల్యుయేషన్స్ మల్టీ ఇయర్ లోస్ దగ్గర ఉన్నాయి, అండ్ లూపిన్ లాంటి కంపెనీస్కి వరుసగా అప్రూవల్స్ వస్తూ ఉండడం డాక్టర్ రెడ్డిస్ లూపిన్ లాంటి సంస్థలకు చూస్తున్నాం. అయితే డాక్టర్ రెడ్డిస్ మాత్రం ఇవాళ ఒక చిన్న సెట్ బ్యాక్, మైనస్ సెట్ బ్యాక్ అని చెప్పుకోవాలి ఎదురైంది. సో ఆ నేపథ్యంలో ఫ్రైడే లాభాలను కొంత సెల్లింగ్ అనేది మనం గమనిస్తున్నాం. టీసీఎస్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతోంది. సో టీసీఎస్ లో బైబ్యాక్ న్యూస్ అనేది మనకు పనిచేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. సో మిడ్ క్యాప్స్ లో కనుక మనం ఒకసారి గమనిస్తే ఇండో కౌంట్ ఇండస్ట్రీస్, జేపీ అసోసియేట్స్, హెచ్పిసిఎల్, వక్రాంగి ఇలాంటి షేర్లు మనకు లాభాలు ఉన్నాయి. 1% బెవరేజెస్ మాత్రం ఇవాళ కూడా 5% డౌన్, లోవర్ సర్క్యూట్. అలాగే భూషణ్ స్టీల్, బాంబే రాయల్ ఫ్యాషన్, బజాజ్ హిందుస్థాన్, ఇన్ఫో ఎడ్జ్, టారెంట్ పవర్, పిఎన్సీ ఇన్ఫ్రా, కేఈసి ఇంటర్నేషనల్, ఐటీఐ, ఎన్సిసి, టెక్ సొల్యూషన్స్, యూనిటెక్, ఇంటలెక్ట్ డిజైన్, పీసీ జ్యువెలర్స్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఇలాంటివన్నీ గుజరాత్ స్టేట్ పెట్రో, ఆర్సీఎఫ్, ఇలాంటి స్టాక్స్లో మనకు నష్టాలు భారీగా కనిపిస్తున్నాయి. సో లాభాల్లో ఉన్నవి హెచ్పిసిఎల్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, బికాజ్ క్రూడ్ ప్రైసెస్ బాగా తగ్గాయి. దాంతో ఓఎంసీస్లో అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఇండియన్ ఆయిల్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ అండ్ కౌంటర్స్ లాభాల్లో ఉన్నాయి. జూబిలెంట్ ఫుడ్స్ ఇవాళ ప్రస్తుతం డేస్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది, ఆల్మోస్ట్ 2800 దగ్గర. అలాగే ఇతర స్టాక్స్లో బాటా ఇండియా, బజాజ్ హోల్డింగ్స్, అపోలో హాస్పిటల్స్, లక్ష్మీలాస్ బ్యాంక్, ఐడియా సెల్యులర్, జీసీఎం శ్రీరామ్, జేబీఎఫ్ ఇండస్ట్రీస్, బ్లిస్ చీవీఎస్ ఫార్మా, మెక్లయో ద్రసెల్, ఎంఎంటీసీ, జ్యోతి ల్యాబొరేటరీస్, బ్లూ స్టార్, ఇలాంటి స్టాక్స్లో మనకు ఐషర్ మోటార్స్ 30,000 రూపీస్ క్రాస్ అయ్యి ట్రేడ్ అవుతుంది ఐషర్. అలాగే టీవీఎస్ మోటార్, చెన్నై పెట్రోలియం, కావేరీ సీడ్స్, ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా మనకు లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ లిస్ట్లో ఉన్నాయి. సో కొంత మిడ్ క్యాప్ యాక్షన్ కొన్ని కౌంటర్స్లో కనిపిస్తుంది, బట్ అదర్వైజ్ మిడ్ క్యాప్స్లో కూడా ఇవాళ ఎక్కువగా డిక్లైన్స్ మనకు కనిపిస్తున్న ట్రేడింగ్ సెషన్ ఇది. అనలిస్ట్ అభిప్రాయాలు తెలుసుకుందాం. సో ఎటువంటి టెక్నికల్ వ్యూతో ఈ సమయంలో ముందుకు వెళ్ళాలి? ఓవరాల్ గా చూస్తే కనుక మార్కెట్ పాజిటివ్ గానే ఉందనుకోవచ్చు. కాకపోతే లాస్ట్ వారం ఒకసారి మార్కెట్ ట్రెండ్ గమనిస్తే రెండు అంశాలు చూడొచ్చు. ఒకటి, మార్కెట్ ఒక ఎక్స్ట్రీమ్ నారో బ్యాండ్ తోంది, అంటే 10,900 మధ్యన ఈ 200 పాయింట్స్ మధ్యనే లాక్ అయినట్టు కనిపిస్తుంది. హైయర్ లెవెల్ లో చూస్తే కనుక మార్కెట్ లాస్ట్ 2 వారాల ట్రెండ్ గమనిస్తే 10,850, 10,900 దగ్గర రెసిస్టెన్స్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి వారాంతరపు చార్ట్ ప్రకారం చూస్తే కనుక ఈ వారం మార్కెట్ కన్సాలిడేషన్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ కన్సాలిడేషన్ లో వెళ్ళినప్పటికీ మార్కెట్ ఇంకా లాస్ట్ వీక్ చూస్తే కనుక సపోర్ట్ లెవెల్స్ పైనే నిలబడుతోంది, కాబట్టి మెయింటైన్ చేస్తుంది, కాబట్టి ట్రెండ్ ఇంకా పాజిటివ్ గానే ఉందనుకోవచ్చు. ఒకవేళ ట్రెండ్ కనుక రివర్స్ అవ్వాలంటే సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అవుతాయి తప్ప కానీ మార్కెట్ రివర్స్ అవ్వదు. బట్ ఆ సపోర్ట్ లెవెల్ చూస్తే కనుక 10,700 దగ్గర కనిపిస్తుంది, ఇంచుమించు 100 పాయింట్ల దూరంలో. ఒకవేళ కనుక మార్కెట్ ఇవాళ రేపు ఏదో ఒక చిన్న కరెక్షన్ లో 10,700 బ్రేక్ అవుతేనే మార్కెట్ షార్ట్ టర్మ్ కరెక్షన్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. బట్ అందువల్ల మార్కెట్ చూస్తే కనుక స్థిరంగానే ఉంది. లాస్ట్ 2 వారాలు చూస్తే కనుక హైయర్ లెవెల్లో వస్తున్న సెల్లింగ్ ప్రెషర్ ని మార్కెట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే మంత్లీ చార్ట్ లో కూడా చూస్తే కనుక మార్కెట్ నిలకడగానే ఉంది, కాబట్టి మీడియం టర్మ్, షార్ట్ టర్మ్ ట్రెండ్ కూడా పాజిటివ్ గా ఉంది.
సో ఈ నేపథ్యంలో మనకి లాస్ట్ 1 or 2 months లో మంచి మొమెంటం ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కంపెనీస్ ఏవైతే మంచి టెక్నికల్ రియాక్షన్ వచ్చి సపోర్ట్ దగ్గరికి నిలబడ్డాయో అటువంటి స్టాక్స్ ని షార్ట్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి ఫైనాన్షియల్ హోల్డింగ్స్ చూస్తే కనుక ఒక 10% వరకు కరెక్షన్ వచ్చి కన్సాలిడేషన్ అయ్యింది లాస్ట్ వీక్, కొంచెం మళ్ళీ పికప్ అయినట్టు కనిపిస్తుంది. అలాగే అశోక్ లేలాండ్ ఒకటి స్ట్రాంగ్ గా కనిపిస్తుంది, అలాగే డిసిబి బ్యాంక్ కూడా కనిపిస్తుంది. సో చిన్న స్టాక్స్ లో ఈ మూడు కొంచెం షార్ట్ టర్మ్ ఒక స్టాప్ లాస్ తోటి బై పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. సో ట్రేడర్స్ కి ఎటువంటి అడ్వైస్ ఇస్తున్నారు? మార్కెట్స్ పరంగా చూస్తే మనకి కన్సాలిడేషన్ లో ఉన్నాయి, అయితే మిడ్ క్యాప్ స్టాక్స్ లో చాలా వరకు మనకి డిక్లైన్స్ ఎక్కువ కనపడుతుంది. యాక్చువల్గా ఇటువంటి కన్సాలిడేషన్ లో ఉన్నప్పుడు మిడ్ క్యాప్ స్టాక్స్ ఎందుకంటే ఈ రోజులు మనకి పెరగకుండా సైడ్వేస్ లో ఇంకా బాగా కరెక్ట్ అయినాయి కాబట్టి మిడ్ క్యాప్ స్టాక్స్ లో బయింగ్ రావాలి. అయితే దానికి భిన్నంగా మిడ్ క్యాప్ స్టాక్స్ ఇంకా వీక్ గా ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్ లోనే ఈవెన్ ట్రేడింగ్ పొజిషన్స్ కూడా బెట్ తీసుకోమని చెప్తాను. డిక్లైన్స్ చూసుకుంటే 1000 పైన డిక్లైన్స్ ఉన్నాయంటే చాలా హెవీగా డిక్లైన్స్ అనేది మనం ఈ రోజు చూస్తున్నాము. అడ్వాన్సెస్ పరంగా చూసుకుంటే 440 అడ్వాన్సెస్ ఉన్నాయి, ఈవెన్ మార్కెట్ ఫ్లాట్ గా ఉన్నా కూడా. కాబట్టి ఇంతకు ముందు అన్నట్టుగా లార్జ్ క్యాప్ స్టాక్స్ అయిపోయామంటారు. మరి ముఖ్యంగా ఫార్మా స్టాక్స్ లైక్ క్యాడిలా ఒకటి, ఎవరి డిప్లో కూడా బయింగ్ ఆపర్చునిటీ తీసుకోమని చెప్తాను. అదేవిధంగా ఈవెన్ సిప్లాని కూడా కన్సిడర్ చేయొచ్చు, ఎవరి డిప్లో కూడా బయింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. సెల్లింగ్ విషయానికి వస్తే మాత్రం చాలా వరకు మెటల్ కౌంటర్స్ లాస్ట్ ఒక 3-4 ట్రేడింగ్ సెషన్ లోనే అంటే కంటిన్యూగా పడుతూ ఉన్నాయి. కాబట్టి 1 or 2 days వెయిట్ చేసి ఒక పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చినప్పుడు మెటల్ కౌంటర్స్ లో లైక్ టాటా స్టీల్ గానీ హిండాల్కో గానీ రెండు కూడా స్టాప్ లాసెస్ విత్ లైక్ హిండాల్కో ర్యాలీ వచ్చినప్పుడు సెల్ చేసి 240 పైన స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 226-224 లెవెల్స్ ని షార్ట్ టర్మ్ మీరు టెస్ట్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా టాటా స్టీల్ లో కూడా పుల్ బ్యాక్ ర్యాలీ వస్తే 580 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని దాన్ని కూడా పొజిషనల్ ట్రేడర్స్ సెల్ చేయమంటాను. బయట చాలా వరకు మార్కెట్స్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. అయితే మిడ్ క్యాప్ లో మాత్రం ఈ సెల్లింగ్ అనేది 1 or 2 days లో మళ్ళీ ఆగి కొంచెం మళ్ళీ మిడ్ క్యాప్ కొంచెం బయింగ్ రావడానికి అవకాశం ఉందని. మొదటి కాలర్ నాగమణి. హలో, అడగండి నాగమణి. కొత్తగా వస్తున్నారు మార్కెట్ లోకి? ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. ఓకే, సో ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? 20,000. సో 20,000 అంటే చాలా చిన్న అమౌంట్ అండి. ఇన్ఫాక్ట్ స్టాక్ మార్కెట్స్ లో నేరుగా మనం ఇన్వెస్ట్ చేయడానికి అట్లీస్ట్ ఒక 2-3 లక్షల రూపాయలతో స్టార్ట్ చేయాలి. కానీ నథింగ్ టు వరీ, మీరు 20,000 రూపాయలని స్టార్ట్ విత్ సమ్ మ్యూచువల్ ఫండ్స్ అండి. మ్యూచువల్ ఫండ్స్తో స్టార్ట్ చేయండి, అక్కడ నుంచి కొద్ది కొద్దిగా మీరు అమౌంట్స్ పెంచుకుంటూ ఎప్పటికప్పుడు మీకున్న సేవింగ్స్ని ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో మంచి మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోండి ముందు. సో కొద్దిగా మార్కెట్స్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ప్రతిరోజు మార్కెట్ పెరిగిందా తగ్గిందా, ఎందుకు పెరిగింది ఎందుకు తగ్గింది, ఇలా కొంచెం కొంచెం మీరు నాలెడ్జ్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ ఒక 3 to 6 నెలల లోపల కొంతవరకు ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది, అప్పుడు మీరు నేరుగా మార్కెట్స్ లోకి వచ్చే ప్రయత్నం చేయొచ్చు. అప్పటి వరకు మనకి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఈజ్ మ్యూచువల్ ఫండ్స్ అండి. ఏమి మ్యూచువల్ ఫండ్స్ పట్ల చాలామంది చిన్న చూపు అనేది కొంచెం మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం నేరుగా మన మార్కెట్లోకి వెళ్ళొచ్చు కదా అనే ఒక అభిప్రాయం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు తరచుగా ఈ కార్యక్రమంలో మనం మెన్షన్ చేస్తూ ఉంటాం కొన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్ నేమ్స్, ఆ నేమ్స్లోకి మీరు ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఫర్ ఇన్స్టాన్స్ బిర్లా సన్ లైఫ్లో ఫ్రంట్ లైన్ ఈక్విటీ అనే ఒక స్కీమ్ని, అలాగే బిర్లా సన్ లైఫ్లోని టాప్100 అనే ఒక ఫండ్ని, ఐడిఎఫ్సిలో ఫోకస్డ్ ఈక్విటీ అనే ఒక స్కీమ్ని, ఇటువంటి స్కీమ్స్ని మనం రికమెండ్ చేస్తుంటాం. ఈ 2-3 స్కీమ్స్లో ముందుగా మీకున్న 20,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి. తర్వాత మళ్ళీ ఇంకొకసారి నెక్స్ట్ ట్రాంచ్ వచ్చినప్పుడు మీకు ఈలోగా కొంత అవేర్నెస్ కూడా వస్తుంది కాబట్టి అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. తర్వాత కాలర్ రాఘవయ్య. హలో సార్. అడగండి రాఘవయ్య. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ నేను మ్యూచువల్ ఫండ్స్ లో లాస్ట్ ఇయర్ 38 లాక్స్ పెట్టాను సార్. 38 లాక్స్? అవును సార్. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ప్లస్ ఐసిఐసిఐ. ఏంటి ఆ స్కీమ్ పేర్లు ఏంటి? అది పెట్టి దాని మీద డివిడెండ్ వస్తాం సార్. లాస్ట్ ఇయర్ 1,59,50 వచ్చింది సార్. తర్వాత ఇప్పుడు 80 వస్తుంది. సిట్ చేశాను 35,000 ఎవ్రీ మంత్ సిట్ లో పోతుంది సార్. అయితే ఇప్పుడు ఇంకో వన్ ఇయర్ కంప్లీట్ అయ్యి సార్. ఇప్పుడు కొంచెం డివిడెండ్ తగ్గింది సార్. అయితే ఈ మధ్య ఒకసారి సిరి ఇన్వెస్టర్స్
ఏదో క్లబ్ దాంట్లో చదువుకుంటూ ఇది రెగ్యులర్ ప్లాన్ లో పెడితే వాళ్ళ కమిషన్ బాకీ డైరెక్ట్ లో పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి పెట్టారు కదా సార్. ఓకే సార్, అది దాని మీద అది అట్లా మార్చుకోవచ్చు సార్. అంటే ఇంకా ఇప్పుడు పోయేది ఏముంటుంది, మీరు ఫస్ట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడే రెగ్యులర్ లో చేయాలా డైరెక్ట్ లో చేయాలా అనేది మీరు డిసైడ్ చేసుకుంటే ఏమవుతుందంటే అప్పుడున్న ఎన్ఏవి మీకు ఏదైతే ఉందో, ఇప్పుడు ఎస్ఐపి కూడా బహుశా మీరు అన్నట్లుగా ఎస్ అదే బెనిఫిట్ వర్తిస్తుంది. మీరు డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయడం వల్ల కొద్దిగా ఒక మైనర్ వేరియేషన్ ఒక 1-2% అడ్వాంటేజ్ ఉంటుంది ఎన్ఏవిలో. ఎందుకంటే ఏజెన్సీ కమిషన్ బ్రోకరేజ్ కమిషన్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్ స్కీమ్స్ లో, కాబట్టి ఆ మేరకు ఎన్ఏవిలో కొంత బెనిఫిట్ కనిపిస్తుంటుంది. ఎస్ తప్పకుండా మీరు మారచ్చు. అలాగే ఏ స్కీమ్స్ ఉన్నారో ఒకసారి మీరు రివ్యూ చేసుకోండి. మీరు మెన్షన్ చేసిన రెండు కూడా కంట్రీస్ నెంబర్ 1 and 2 ఫండ్ హౌసెస్, వాటిలో ఏ స్కీమ్స్ లో మీరు ఉన్నారనేది కూడా తెలుసుకోవడం అనేది అవసరం అండి. డోంట్ బ్లైండ్లీ సే దట్ ఒక మేము ఇందులో ఉన్నామండి ఐసీఐసీలో ఇన్వెస్ట్ చేస్తామంటే ఏ స్కీమ్ విత్ ఇన్ ది ఐసీఐసీ. ఐసీఐసీ ఈజ్ ఆర్గనైజింగ్ కనీసం ఒక 200-300 స్కీమ్లు ఆర్గనైజ్ చేస్తుంది, సో మేనేజ్ చేస్తుంది. సో వాటిలో ఎటువంటి స్కీమ్లో ఉన్నారు, ఆ స్కీమ్ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తుంది, అంశాలు అన్ని గమనిస్తూ ఉండాలి. మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకునే ముందు కాసేపు విరామం. టీవీ 5 సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. 10,813 4 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ట్రేడ్ అవుతోంది అండ్ 923 ఈస్ టు 1698 అంటే 900 షేర్లు పెరిగితే వాటి ట్రేడింగ్లో 1700 షేర్లు నష్టపోయాయి. దాన్ని బట్టి మనం అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియోని బట్టి మార్కెట్ మూడ్ ఎలా ఉందో అంచనా వేయచ్చు. కొంత సెల్లింగ్ అనేది మనం మార్కెట్స్లో గమనిస్తున్నాం. సో నిఫ్టీ సెన్సెస్ పరంగా ఏమి ఇబ్బంది కనపడలేదు, కానీ అది చూసి మోసపోకూడదు. మార్కెట్ బాగానే ఉంది అన్నారు ఇందాక సుందర్ గారు, బాగుండడం కాదు అది. మిడ్ క్యాప్స్ అన్ని సెల్లింగ్లో ఉన్నాయి, సో అది మనం వాచ్ చేయాలి. బ్రాడర్ మార్కెట్స్ ఆర్ అండర్ సెల్లింగ్ ప్రెషర్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు సికింద్రాబాద్ నుంచి శంకర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి శంకర్. టిటాగర్ వ్యాగన్స్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా. టిటాగర్ ఒక్క ఓవరాల్ గా ఈ రైల్వే స్టాక్స్ అనేది ఆ టయానికి రైల్వే బడ్జెట్ టయానికి కొంచెం అంటే ఐ మీన్ ఇంతకు ముందు రైల్వే బడ్జెట్ ఉండేది, ఇప్పుడు మా మామూలు బడ్జెట్ లో ఉందండి కలిపేశారు, కాబట్టి ఆ బడ్జెట్ కి ముందు కొంచెం యాక్టివ్ ఉంటుంది, ఆ తర్వాత పెద్దగా పెరగవండి. ఇవన్నీ కూడా పెద్ద ఫైనాన్షియల్స్ పరంగా అంటే ఫండమెంటల్ పరంగా ఓకే కైండ్ ఆఫ్ కంపెనీ ఇది, పెద్ద గొప్పగా ఉన్నాయని చెప్పలేము, అతని వీక్ ఫండమెంటల్ అని కూడా చెప్పలేము. కాబట్టి ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. ఆ రీసెంట్ గా మిడ్ క్యాప్ కరెక్షన్ లో ఇది కూడా బాగా కరెక్ట్ అయింది, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఫర్దర్ గా మీరు యాడ్ చేసుకోవద్దు, ఉన్న స్టాక్ ని హోల్డ్ చేయండి. అలాగే కావేరీ సీడ్స్ ఈ స్టాక్ కూడా ఇవాళ లైమ్ లైట్ లో ఉంది. సో 573 2.3% పెరిగింది. లాస్ట్ ఫ్యూ సెషన్స్ లో ఇట్ హస్ గాన్ అప్ ఫ్రమ్ అరౌండ్ 520 ఆ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 10% పెరగడం అనేది మనం కావేరీ సీడ్స్ లో చూస్తూ ఉన్నాం. తర్వాత ఈ మెయిల్స్ కొన్ని అందే మనకు చిత్రవారధి అన్న పేరుతో వచ్చింది. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, రిలయన్స్ ట్యాక్స్ సేవర్ ఫండ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్, ఎస్బీఐ బ్లూ చిప్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్, కోటక్ స్టాండర్డ్ మల్టీ క్యాప్ ఫండ్, మీరే అసెట్ ఈక్విటీ ఫండ్, ఇవన్నీ ఇందులో ఓకే 1,000 రూపీస్ చొప్పున ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. సో మంచి ఆలోచన అండి. కాకపోతే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ దీన్ని అవాయిడ్ చేయండి. మిగతా అన్ని కూడా యూ హ్యావ్ సెలెక్టెడ్ గుడ్ స్కీమ్స్, బట్ 3 ట్యాక్స్ సేవర్ స్కీమ్స్ సెలెక్ట్ చేస్తున్నారు. ఎందుకు 3 ఎందుకండి? 2 ఫండ్స్ సరిపోతాయి మనకు. బిర్లా సన్ లైఫ్ లో ట్యాక్స్ రిలీఫ్ ఫండ్ 96, అలాగే రిలయన్స్ ట్యాక్స్ సేవ్ ఫండ్, ఆ రెండు మీకు సరిపోతాయి. రెండింటిలోనూ కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తే మీకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. మిగతావి ఐసీఐ ఎక్సెప్ట్ ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ బ్లూ చిప్, మిగతా అన్ని కూడా మంచి స్కీమ్స్ మీరు సెలెక్ట్ చేస్తున్నారు. తర్వాత ఫణీంద్ర రెడ్డి మెయిల్ పంపించారు. భారత్ ఎలక్ట్రానిక్స్, పరాగ్ మిల్క్ ఫుడ్స్, గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్ ఈ 3 లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? భారత్ ఎలక్ట్రానిక్స్ మంచి స్టాక్ అండి. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 190 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఆల్మోస్ట్ కరెక్షన్ రావడం అని చూస్తున్నాము. ఈ లెవెల్లో చూస్తే కనుక టెక్నికల్ గా మంచి వాల్యూ వచ్చినట్టు కనిపిస్తుంది. సో ఈ లెవెల్లో మీరు భారత్ ఎలక్ట్రానిక్స్ బై చేయొచ్చు. అలాగే పరాగ్ మిల్క్ ప్రొడక్ట్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసింది అనుకోవచ్చు. ఈ స్టాక్ ఈ షార్ట్ టర్మ్ లో లాస్ట్ 2-3 నెలలుగా చూస్తే
250 రూపాయల నుంచి 360 రూపాయల వరకు పెరిగింది. కాకపోతే 350-360 రూపాయల పరాగ్ మిల్క్ ప్రొడక్ట్స్ కి లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 2016 ఇదే జూన్ లో ఒక మేజర్ టాప్ ఏర్పడింది. ఓవరాల్ గా చూస్తే కనుక పరాగ్ మిల్క్ చాలా పాజిటివ్ గానే కనిపిస్తుంది. ఫండమెంటల్స్ కూడా చూస్తే కనుక పాజిటివ్ గానే కనిపిస్తుంది. కాబట్టి మీరు కాకపోతే రెసిస్టెన్స్ లో ఉంది కాబట్టి కరెక్షన్ తర్వాత బై చేయొచ్చు. తర్వాత వైజాగ్ నుంచి సుబ్బారావు లైన్ ఉన్నారు. హలో, హలో, నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం సార్. చాలా మీ అందరికి ధన్యవాదాలు అండి. చాలా చక్కని ప్రోగ్రామ్ మీది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అందరికి చాలా యూజ్ఫుల్ సార్. సార్ నా డౌట్ ఏంటంటే ధనలక్ష్మి బ్యాంక్ ఈ రేట్ లో తీసుకోవచ్చా? అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ నా దగ్గర 200 ఉన్నాయి. ఏమైనా తెలిసేస్తా నేను ఎప్పుడు 400-450 నా ప్రైస్ పడింది సార్. మంచి ప్రాఫిట్ లో ఉన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్, అలాగే ధనలక్ష్మి బ్యాంక్ లో కూడా ప్రాఫిట్ లో ఉన్నారు. ధనలక్ష్మి బ్యాంక్ చూస్తే కనుక అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్, హై నుంచి కంటిన్యూస్ గా పడింది. మీరు బాగా లోయెస్ట్ ప్రైస్ లో తీసుకున్నారు కాబట్టి ఈ ప్రైవేట్ బ్యాంక్ కొంచెం మీకు స్లైట్ ప్రాఫిట్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా చూస్తే కనుక వీక్ గా ఉన్న స్టాక్ అనుకోవచ్చు. అలాగే ఫైనాన్షియల్ చూస్తే కనుక పెద్ద గొప్పగా లేదు, కొంచెం వీక్ రిజల్ట్స్ లాస్ట్ 2 quarters పోస్ట్ చేసింది ధనలక్ష్మి బ్యాంక్. హోల్డ్ చేయండి, ఏదైనా నెక్స్ట్ ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు మరింత ప్రాఫిట్ లో. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా మంచి ప్రాఫిట్ లో ఉన్నారు. ఈ మధ్య రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా బాగా పెర్ఫార్మ్ చేసింది. తరచూ పాజిటివ్ న్యూస్ రావడం కూడా మనం చూస్తున్నాము. న్యూ హై 52-week న్యూ ప్రైస్ టెరిటరీలో ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్. మీరు కంటిన్యూ టు హోల్డ్ చేయొచ్చు. తర్వాత తాడేపల్లిగూడెం నుంచి భాస్కర్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. లుపిన్ నాట్కో ఫార్మా ఫస్ట్ డే ఉన్నారు. డాక్టర్ రెడ్డిస్ ఈ రేట్ లో ఎంతకాలం హోల్డ్ చేస్తారు? 1-2 years. ఎందుకు అన్ని ఫార్మా షేర్లు సెలెక్ట్ చేస్తున్నారు? అవునండి, అంటే పదే పదే చెప్తున్నాం కానీ కొద్దిగా ఇక్కడ వాల్యూ బయింగ్ అనేది కనిపిస్తుంది కాబట్టి అవకాశం. ఇప్పటి వరకు నెగ్లెక్టెడ్ సెక్టర్ లాస్ట్ 2 years నుంచి ఆల్మోస్ట్ నెగ్లెక్టెడ్ సెక్టర్, వన్ ఆఫ్ ది డిఫెన్సివ్ సెక్టర్స్, వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ ఉన్నాయని ఉద్దేశం చెప్తున్నాం. కానీ ఒకటే సారి లంసమ్ గా ఇన్వెస్ట్ చేయొద్దండి, కొద్దిగా దఫాల వారీగా చేయండి. 3-4 సార్లుగా వీలైతే ఎస్ఐపి పద్ధతిలో అలా చేయండి. ఎందుకంటే అన్ని షేర్లు ఈ మధ్య లోస్ నుంచి 15-20% పెరిగాయి. సో ఎప్పుడైనా తగ్గితే వాళ్ళు కరెక్షన్ లాంటిది వస్తే మళ్ళీ ఇంకొంచెం అడిషనల్ గా బై చేయడానికి వీలుగా ఉంటుంది. మూడు కూడా మంచి కౌంటర్స్ మీరు సెలెక్ట్ చేస్తున్నాయి. లుపిన్, నాట్కో ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ డెఫినెట్ గా కొనండి. కాకపోతే ఇప్పుడు మనం అనుకున్న పద్ధతిలో కొనండి. తర్వాత బెంగళూరు నుంచి సతీష్. సార్ నమస్కారం. నమస్తే అండి. ఆల్రెడీ నేను ఎస్ఐపి బిర్లా సన్లైఫ్ ఈక్విటీలో చేస్తున్నాను లాస్ట్ 2 years నుంచి. హెచ్డిఎఫ్సి ఈక్విటీ, బిర్లా సన్లైఫ్ ఈక్విటీ. ఏమండి ఈ రెండు కాకుండా ఇంకా వేరే స్కీమ్స్ అడుగుతున్నారా మీరు? మీ దగ్గర ఉన్న 50,000 రూపాయలు ఇదిగో ఈ 2 షేర్లో పెట్టేయండి, డెఫినెట్లీ మంచి రిటర్న్స్ వస్తాయని అనడం కష్టం. కాకపోతే మేబీ బ్రూ చిప్స్ లో పెట్టండి అని చెప్తాం సింపుల్ గా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే మరొక ఫార్మాలో లూపిన్ లోనో, లేకపోతే ఇప్పుడే అనుకుంటున్నాం అనుకోని సన్ ఫార్మాలోనో అటువంటి స్టాక్స్ ఇన్వెస్ట్ చేయని చెప్పొచ్చు. కానీ 50,000 ఈజ్ ఎ వెరీ మీగర్ అమౌంట్ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్స్. కాబట్టి మీరు ఇప్పటి వరకు మ్యూచువల్ ఫండ్స్ నుంచి కొత్తగా ఈక్విటీస్లోకి వస్తున్నారు, ఎస్ఐపిలా చేయండి. ఒకటేసారి లంసంగా ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. మీరు ఎలా అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేస్తున్నారో దీనిలో కూడా నెల నెల కొంత మొత్తాన్ని ఈక్విటీస్ కేటాయించి ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి లార్జ్ క్యాప్ స్టాక్స్లో. ఎందుకంటే మీరు ఇప్పుడు వెళ్ళి చిన్న చిన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఇట్ నాట్ గివ్ యూ డీసెంట్ రిటర్న్. అట్లీస్ట్ నెక్స్ట్ 1 year కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్కి టెస్టింగ్ టైమ్స్ ఇవి కాబట్టి మేబీ కాంట్రేరియన్ అప్రోచ్ తీసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఇప్పుడు నెగ్లెక్టెడ్ సెక్టర్స్ లైక్ సిమెంట్ లాంటివి, సో అటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆర్ ఫార్మాలో ఇంకా మనకు స్టీమ్ కనిపిస్తుంది, రాబోయే రోజుల్లో ఫార్మా విల్ ఆల్సో విల్ లీడ్ ది మార్కెట్స్ ర్యాలీ అని అనుకుంటున్నాం. కాబట్టి ఫార్మాలో యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ సమ్ షేర్స్. బట్ 50,000 ఎన్ని కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాం మనం, దాన్ని అడ్జస్ట్ చేయడం కష్టం కదా. కాబట్టి ట్రై టు మేక్ ఎస్ఐపి
ఈవెన్ ఇన్ ఈక్విటీస్ డైరెక్ట్ ఈక్విటీస్ ఆల్సో. తర్వాత వాసు మెయిల్ పంపించారు, ప్రెసిషన్ వైర్స్ కొన్నారట 155లో 200 షేర్లు ఉన్నాయి, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అక్కడ ప్రెసిషన్ వైస్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది, హై లెవెల్లో కూడా టెక్నికల్ గా చూస్తే కనుక నిలబడుతోంది. లాస్ట్ 1 ఇయర్ గా చూస్తే కనుక 50 రూపాయల నుంచి 350 రూపాయల వరకు వెళ్ళి ప్రస్తుతానికి 350 రూపాయల దగ్గర ప్రస్తుతానికి ఒక కన్సాలిడేషన్ తీసుకుని చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే మార్కెట్ కొంచెం కరెక్షన్ వచ్చినప్పటికీ ఈ స్టాక్ కొంచెం నిలకడగా ఉంది కాబట్టి ప్రస్తుతం హోల్డ్ చేయండి. ఈక్విటీ కూడా బాగా తక్కువగానే కనిపిస్తుంది, పర్వాలేదు, రీజనబుల్ ప్రాఫిట్స్ ఫండమెంటల్స్ కూడా ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేయొచ్చు. మంచి ప్రాఫిట్స్ ఉన్నారు మీరు, కాకపోతే కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం మంచిదండి. అట్లీస్ట్ ఒక 100 షేర్స్ లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి, మరొక 100 అట్టు పెట్టుకోండి. సో దట్ మార్కెట్ ఇప్పుడున్న మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కి కొద్దిగా నిరాధారణ ఉంది కదా, దాన్ని మీరు తట్టుకోగలుగుతారు. సురేష్ రెడ్డి మెయిల్ పంపించారు, సాగర్ సాఫ్ట్ 178లో కొన్నారు, శివం ఆటో 77లో కొన్నారు. సెల్లర్ ఎవరేజ్ ఏంటండి మీరు కొన్నదే ఇప్పుడున్న రేట్లో? సాగర్ సాఫ్ట్ కొనద్దు మరో అని బ్రతుకున్నాము, 150కి వచ్చినప్పుడు కొనుక్కోండి అని మీరు కొనేసారు. మళ్ళీ ఇక్కడ నుంచి కంగారు యావరేజ్ చేయమా, యావరేజ్ చేయమా, డోంట్ యావరేజ్ అండి. సో రెండు కూడా మంచి షేర్లే, కాకపోతే వెంటనే ఇమీడియట్గా అయితే రిటర్న్స్ రావు. మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చి రిజల్ట్స్ ఎలా వచ్చాయో చూసుకొని అప్పుడు దెన్ యూ కెన్ టేక్ ఎ కాల్. అప్పటి వరకు గాబరా పడకండి, స్థిమితంగా ఉండండి. సుబ్బు అడుగుతున్నారు, 5 టాప్ ఫార్మా మ్యూచువల్ ఫండ్స్ లో 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారట. మ్యూచువల్ ఫండ్స్ లో 5-5 స్కీమ్లు లేవండి, ఉన్నవే 2-3 స్కీమ్స్ ఉన్నాయి ఫార్మాలో. అండ్ ఇప్పుడు కొత్తగా ఎన్ఎఫ్ ఒకటి వస్తుంది, సో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నుంచి, హెల్త్ కేర్ ఫండ్ అని, ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఫండ్ అండి. అందులో కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి, మేబీ యూ కెన్ ఆల్సో ఇన్వెస్ట్ ఇన్ రిలయన్స్ అండ్ ది అదర్ రిలయన్స్ ఈజ్ అవుట్ పర్ఫార్మింగ్ అండి. యూ ఇన్వెస్ట్ ఇన్ రిలయన్స్, సో దట్ ఈస్ ఎ బెటర్ వే ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇన్ ది ఫార్మా. సాధ్వి అన్న పేరుతో వచ్చింది, ఇది ఐసీఐసీఐ బ్యాంక్ ఫ్యూచర్స్ లో కొన్నారు 291లో. జస్ట్ మనకి 2 డేస్ కొంచెం స్టాక్ వీక్ అయిందండి, మళ్ళీ ఒక బౌన్స్ అయింది కావడం చూసాము. మనకి ప్రీవియస్ క్లోజింగ్ చూసుకుంటే 283 కాబట్టి ఇది 280 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు మీ రేట్ దాటిందండి ఇప్పుడే, కాబట్టి మీరు ఇట్లా పెరుగుతున్నప్పుడు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇప్పుడు ట్రైనింగ్ స్టాప్ లాస్ మీరు ఏం చేస్తారంటే 288 ఆ లెవెల్ మీరు ట్రైనింగ్ స్టాప్ లాస్ పెంచుకుంటూ పోండి. ఇక్కడ నుంచి ఒక 4-5 రూపీస్ వచ్చినప్పుడు 296-298 దగ్గర ఇంకొక రెసిస్టెన్స్ ఉంటుంది, అక్కడ మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. సేమ్ ధోరణి, అదే స్థాయిలో మనకు అదే రేంజ్ లో మార్కెట్స్ కదలాడుతూ ఉండడం చూస్తున్నాం. బిట్వీన్ 130 and 2 o'clock దేర్ ఇస్ నాట్ మచ్ డిఫరెన్స్. సో ఫ్లాట్ గా ఉన్నాయని చెప్పాలి ఇండెక్స్ పరంగా, బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కొన్ని హెచ్చు తగ్గులు, వోలటిలిటీ అనేది మనకు కనిపిస్తున్న సమయం. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్, కీప్ వాచింగ్ టీవీ 5.